హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో రేషన్ డీలర్లో అలాగే వాలంటీర్లకు వచ్చినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలామంది రాజీనామా చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎంతమంది రాజీనామా చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు అయితే ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాను. అయితే వాలంటీర్కి సంబంధించినటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది వాయిదా పడింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి, ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా వీడియో చూసిన వారందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. మీ నుంచి కోరుకున్నది ఒకే ఒక లైక్ మాత్రమే. అలాగే మన వాలంటీర్ మిత్రులకు, మీ యొక్క స్నేహితులకు అయితే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, రేషన్ డీలర్లో టాటా చెప్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్లో వెళ్ళినట్లయితే బాధ్యతలన్నీ వాహనదారుకే అప్పగంత వాహన లబ్ధాల నుంచి అంగీకార పత్రాలు అయితే తీసుకుంటున్నారు. దాదాపుగా డీలరు స్టాకిస్ట్గా ఉండటము అనుమానమే అని మనకైతే వ్యక్తపరుస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే దాదాపుగా ఏపీ రాష్ట్రంలో 30,000 కుటుంబాలపై ఈ యొక్క ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1,000 మంది డీలర్లు రాజీనామా చేయడం విశేషం. ఫ్రెండ్స్, చూసారు కదా, 1,000 మంది రాజీనామా చేయడం జరిగింది డీలర్ వ్యవస్థకు సంబంధించి. అయితే త్వరలో మిగిలిన వారందరూ సైతం అదే బాట పట్టినట్లయితే డోర్ డెలివరీ వాలంటీర్ పాత్ర పరిమితం, అలాగే ఇంటింటికి డెలివరీ మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ ఉందని మనకైతే లేకపోలేదు. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, ఏపీలో డీలర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది రాజీనామా చేయడం జరిగింది, 1,000 మంది పైగా. అయితే ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే రేషన్ డీలర్ వ్యవస్థ కనుమరుగు కానుంది. సరుకులు డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి పాలిట శాపంగా మారుతోందని, రేషన్ డీలర్లు సహా డీలర్ నిర్వర్తించే బాధ్యతలన్నింటినీ కూడా సరుకులు బట్వాడా చేసే వాహనదారులకి అప్పగిస్తున్నట్టు దశాబ్దాలుగా వస్తున్నటువంటి వృత్తిని నమ్ముకున్న వీరి పాత్ర ఒక ఉదాహరణగా పలికే అవకాశం అయితే లేకపోలేదని అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే దాదాపుగా 1,000 మంది వరకు డీలర్లు రాజీనామా చేయగా మరికొందరు కూడా ఇదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారని మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, ఏపీలో దాదాపుగా 30,000 మంది ఏ రేషన్ డీలర్ వ్యవస్థ ఉండగా అందులో 1,000 మంది అయితే రాజీనామా చేయడం జరిగింది. సో మిగతా వారు కూడా ఇదే బాధ్యత పట్టాలని ఆలోచిస్తున్నారు. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, మన అందరూ తెలిసిన విషయమే, ఏపీలో రేషన్ డోర్ డెలివరీ సరుకులు చేసేందుకు వాహనాలు అయితే రాబోతున్నాయి. ఆ వాహనాల డ్రైవర్లు ఎవరైతే ఉంటారో మొత్తం ఈ సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసినంత వరకు, అమౌంట్ తీసినంత వరకు మొత్తం వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఈ వాలంటీర్లకు ప్లస్ ఈ యొక్క రేషన్ డీలర్లకు పని లేకుండా బాగా చేస్తున్నారు. అయితే అంతా బాగుంది కానీ ఈ యొక్క వాలంటీర్లు వీళ్ళకి పని లేకుండా బాగుందనే ఉంది, కానీ ఈ రేషన్ డీలర్ వ్యవస్థ ఏదవుతుందో వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని కమిషన్లు ఈ విధంగా వాళ్ళకి దెబ్బపడే అవకాశం ఉందని చాలామంది భావించి 1,000 మంది పైగా రేషన్ డీలర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అలాగే మనకి ఏపీలో వస్తున్నటువంటి కొన్ని అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఈ వాహనాలు డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం పోస్ట్ పోయే అవకాశం ఉందన్నమాట. రాజీనామా అంటే మనకు రాజీనామాతో పాటుగా ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ నుంచి దాదాపుగా మనకు 9,260 పైగా చిల్లర ఈ వాహనాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి సో ఇంకా పూర్తి స్థాయిలో ఈ వాహనాలు అనేవి పంపిణీకి సిద్ధంగా లేవు. కాబట్టి ఈ యొక్క రేషన్ జనవరి 1 నుంచి ఏవైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటింటికి రేషన్ సరుకు డోర్ డెలివరీ చేయాల్సి ఉందో అవన్నీ వాయిదా పడుతున్నట్టుగా మనకు పైలట్ ప్రాజెక్ట్ అనేది వాయిదా పడుతుంది. అంటే వాలంటీర్లు ఇంటింటికి సరుకులు తీసుకెళ్లే ఈ యొక్క కార్యక్రమం అనేది జనవరి 1 నుంచి అయితే కాదు, మనకు ఫిబ్రవరి 1 నుంచి జరుగుతుందని మనకైతే కీలక అంశాలు అయితే రాబోతున్నాయి. ఇప్పుడే చూస్తున్నాయి కదా, వాలంటీర్ సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ అనేది వాయిదా పడుతుంది. అలాగే ఏపీలో రేషన్ డీలర్ వ్యవస్థ అనేది ఈ విధంగా వీళ్ళు మానేసినట్లయితే ఈ యొక్క ప్రభావం దేనిపై పడుతుందో ముందు ముందు మనకు తెలియాల్సి ఉంది. సో వీళ్ళు మానేస్తే వాలంటీర్లకు కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఉండని చేత వీళ్ళు ఈ యొక్క ఓటీపీ ఇవన్నీ వీళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఓటీపీ కాదు, సో మొత్తం వీళ్ళ పని మొత్తం కొంచెం భారంగా మారుతుందన్నమాట. సో చూడాలి, ఈ రేషన్ డీలర్ వ్యవస్థను మానేస్తారా ఏందనేది మనకు జనవరి లేదా ఫిబ్రవరి నుంచి అయితే ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఎటువంటి అప్డేట్ వస్తుందనేది. ఇది ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఏపీలో రేషన్ డీలర్లు అనేవి 1,000 మంది పైగా రాజీనామా చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఇంటింటికి సరుకులు చేసే ఈ పంపిణీ అనేది జనవరి 1 నుంచి కాకుండా ఫిబ్రవరి 1 నుంచి జరిగే విధంగా పైలట్ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రారంభిస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మనం వాలంటీర్ల మిత్రులు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తప్పకుండా ఈ వీడియో పట్ల మీకు ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాలంటీర్ల మిత్రులకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ మీకు తెలియజేస్తూ ఉన్నాము. సబ్స్క్రైబ్ చేయండి, మన సబ్స్క్రైబ్ చేయించండి. వాలంటీర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఏరియాలో మీ యొక్క గ్రామాల్లో ఉన్న వాలంటీర్ల చేత సబ్స్క్రైబ్ చేయించినట్లయితే మరి ఎన్నో అప్డేట్స్ వేగంగా ముందు ముందుకు మీకు రావడం జరుగుతుంది. యాప్లు కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, ఏ సర్వీస్ అయినా సరే మీ చేత మన వాలంటీర్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే. ఇవి మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.